సాధారణంగా అందరూ కష్టపడి సంపాదించుకునే జీవితంలో ఎదగాలనుకుంటారు. కొందరు మాత్రం ఈజీ మనీకి అలవాటు పడి రకరకాల మార్గాల్ని ఎంచుకుంటారు. దొంగతనాలు దోపిడీలకు పాల్పడుతుంటారు. ఇందుకు మహిళలు కూడా మినహాయింపు కాదు. ఇదిగో అలాంటి కోవకు చెందిన వారే ఈ మహిళలు. చక్కగా సాంప్రదాయబద్ధంగా బట్టలు ధరించారు. నగలు కొనేందుకు బంగారు ఆభరణాల దుకాణానికి వెళ్లారు. చెవిపోగులు కమ్మలు చూపించమన్నారు. ఆ షాప్లో సిబ్బంది ఒకరు వీరికి కావలసినవన్నీ చూపిస్తున్నారు. మహిళలు వాటిని పరిశీలిస్తున్నారు. మరో రకం చూపించమనడంతో దుకాణదారుడు వేరే డిజైన్ ఆభరణాలు తీసేందుకు పక్కకు తిరిగాడు. ఇంతలో ఓ మహిళ తన టాలెంట్ చూపించింది. నగలు చూస్తున్నట్లు నటిస్తూ ఆ ట్రేలో ఒక తాడులాంటి దాని వెనక రెండు కమ్మలు దాచిపెట్టింది. దుకాణదారు అలా పక్కకు తిరగగానే దాచిపెట్టిన కమ్మల్ని తీసి నోట్లో వేసుకుంది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు వేరే నగలు చూస్తూ ఉంది. కానీ ఆమె టాలెంట్ మొత్తం అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. మహిళలు వెళ్ళిపోయాక బంగారు కమ్మలు తక్కువ ఉండడాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే సీసీ కెమెరాల్ని పరిశీలించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. అదేం పనా అంటే నగలు కొనుక్కోవాలి కానీ అలా చోరీ చేస్తారా అని ఒకరంటే దుకాణదారులు జర భద్రం అంటున్నారు మరికొందరు.